हेलो फ्रेंड्स मैं चूस्तार वीवीआर एजुकेशनल चैनल मुख्य मन गतको शॉर्टकट मेथड विद्युक संबंधी रकर वीडियो पे पॉलिटी विभाग में यह एपी एकनामिक संबंधी मुख्य ग्रूप टू अभ्यर्थल की उपयोगपे विधा एपी एकानमी अभी 75 मार्क्स उ प्रभुत्व पधका दादापु 20-25 मार्क्स कवर अलगे जीएस इंपारटेंट मिगता अन्नी एग्जाम एपी अंशालू पे प्रति अंश एपीपीएससी निर्वहिते प्रति पोटी परीक्ष एपी अंशालु उ अंदर अत्यंत कीलकंगा उंडी करंट अफेयर्स विभागों का लेदा एपी जोग्रफी का लेदा एपी अंशाल संबंधी यानी ये विभाग में सर అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. మనకు సాధారణంగా మనకి మెటీరియల్స్ ఎగ్జామ్స్ ముందు వస్తాయి కదా, ఆ మెటీరియల్స్లో కవర్ కాని అంశాలు ఇవన్నీ కూడా నేను పత్రికల్లో వచ్చినటువంటి అంశాలన్నీ కలిపి ఒక తోటగా రాసుకుని నోట్స్గా తయారు చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా మనం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం ఆరోగ్యశ్రీ పథకం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ప్రారంభించినటువంటి ఈ పథకం, తర్వాత గవర్నమెంట్స్ మారిన తర్వాత కాస్త ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే మతం మీద ఈ పథకానికి దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఆదరణ రావడం మనందరికీ తెలిసింది. మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్ గౌరవనీయ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీకి కొత్త పొంతులు తొక్కించే ప్రయత్నం చేశారు. ఇది మరింత దీన్ని విస్తృతం చేయడమే కాకుండా ఈ పథకానికి టాప్ ప్రయారిటీ అని ఉన్న అన్ని పథకాల కంటే టాప్ ప్రయారిటీ ఇవ్వడం వచ్చి అతి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం అనేది చేశారు. అయితే ఈ పథకం సంబంధించి చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. మనకి చాలా పథకాలు ఉన్నప్పటికీ మనకు ఆ పథకాలు మనం చదివే విధానం ఎలా ఉంటుందంటే పథకం ప్రారంభం, పథకం పేరు, పథకం ప్రారంభం, పథకం లక్ష్యం, లబ్ధిదారుల సంఖ్య, దాని తాలూకా వ్యయం ఏంటి, ఎంత మనం ఇది బడ్జెట్ కేటాయింపు ఏంటి అన్నదే ఉంటుంది. కానీ ఈ పథకం వచ్చినప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అది అన్న ఉన్నటువంటి ఈ పథకం కాస్త వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మారిన తర్వాత తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేర్లు మారుతూ వచ్చింది. ఈ పథకం కాస్త ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్ అనమాట, అంటే రకరకాల చేంజెస్ డెవలప్మెంట్స్ జరిగాయి. ముఖ్యంగా ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం ఒక చోట రాసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రతి లైన్ కూడా బిట్గా మారే అవకాశం ఉంది కాబట్టి. ఏ కారణం నుంచైనా ఏపీ ఎకానమీ అంశాలకు సంబంధించి గ్రూప్ టూలో పేపర్ త్రీలో ప్రధాన భాగమే కాకుండా జనరల్ స్టడీస్లోను మిగతా అంశాలను, ఎందుకంటే ఇటీవల జేఎల్ ఎగ్జామ్స్లోను డిఏఓ ఎగ్జామ్స్లోను ఏఈ ఎగ్జామ్స్లో కూడా ఈ పథకాలకు సంబంధించి ఏపీ అంశాలకు సంబంధించి దాదాపు 20 నుంచి 35 వరకు బిట్స్ కవర్ చేశారు. దాన్ని బట్టే భవిష్యత్ ఏవైపీఎస్ ఎగ్జామ్స్లో ఏపీ అంశాలు పర్టికులర్గా పథకాలకు సంబంధించి బిట్ రాకుండా పేపర్ ఉండదు అన్నది నిరుదాంశం. కాబట్టి ఇక వివరాల్లోకి వెళ్తే చూద్దాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, కొత్త గవర్నమెంట్ ఆరోగ్యశ్రీకి సంబంధించి చేసినటువంటి అంశాలు అంటే దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి లేదంటే ఈ పథకానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏ క్రమంలో ఉంది, ఎలా ఉంది అన్నది మనం చూద్దాం వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఇక చూస్తే ఈ పథకానికి ప్రధానంగా ఫస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే నవంబర్ 1, 2019 ఇక్కడ నేను డేట్స్ వారీగా రాశాను, ఎందుకంటే డేట్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మనకి మిగతా పథకాలతో పోలిస్తే ఈ పథకానికి చాలా డెవలప్మెంట్ ఉంది, చాలా ప్రయారిటీ ఉంది కాబట్టి పర్టికులర్గా ఒక వీడియో ఏకంగా ఈ పథకం మీద చేయాల్సిన అవసరం వచ్చింది. నవంబర్ 1, 2019 చూస్తే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ప్రధాన నగరాలు ఇవి. ఈ ప్రధాన నగరాల్లో కూడా అద్భుతమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ కూడా 150 రకాల ఆసుపత్రులు ఉన్నాయి. ఈ 150 రకాల ప్రయారిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలు జరపడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లేకపోతే డిసెంబర్ 1, 2019 ఏం తీసుకున్నారంటే రోజుకి అంటే ఎవరైతే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతారో వాళ్ళకి 1 మంత్ 1 నెల రోజుల పాటు 5,000 రూపాయలు వరకు ఖర్చులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం, అంటే వాళ్ళు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకి ఉపాధికి ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏం చేసింది, పర్ డే 225 రూపీస్ యావరేజ్ కాస్ట్ అండ్ వాళ్ళకి ఇవ్వడానికని మంత్లో 5,000 రూపాయలకు మించకుండా ఇచ్చేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది డిసెంబర్ 1. అలాగే జనవరి 1, 2020 510 రకాల అత్యంత ముఖ్యమైనటువంటి మందులు, 510 రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి ఉంచారన్నమాట. అలాగే అదే సమయంలో ఈ జనవరి 1 నుంచి కూడా ఇంకో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అది చాలా ముఖ్యమైనటువంటి
నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. మూడు రకాల పెన్షన్ సిస్టమ్. ఈ పెన్షన్ సిస్టమ్ మనకు తెలిసింది మొత్తం ఈ పెన్షన్స్ లో కీలకమైన పెన్షన్స్ అన్నమాట. ఇది డిఫరెంట్ పెన్షన్స్. ఇది ఈ కొత్త గవర్నమెంట్ దీన్ని డిజైన్ చేశారు అన్నమాట. ఈ పెన్షన్స్ లో ముఖ్యంగా 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, ఇప్పుడు 2,250 రూపాయలు, 2,500, అది మారుతూ ఉంటుంది. అది వేరే ఆ పెన్షన్ కాదు. ఇది ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే కాదు. వితంతులకి, ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి ఇచ్చే పెన్షన్ కాదు ఇది. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇచ్చే ప్రత్యేకమైనటువంటి పెన్షన్ సిస్టమ్ కూడా జనవరి 1 నుంచి ప్రారంభించారు. దానిలో 3 రకాల ప్యాకేజెస్ని ప్రకటించారు. ఆ ప్యాకేజెస్లో 10,000 రూపాయలు తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 రూపాయలు పెన్షను. అలాగే బోధకాలు, కిడ్నీ వ్యాధి 3, 4, 5 స్టేజెస్ అంటే కిడ్నీ వ్యాధిలో సీకేడీ అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు దీన్ని. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో 3 స్టేజ్, 3rd స్టేజ్, 4th స్టేజ్, 5th స్టేజ్ అనేసి ఉంటాయి. ఆ స్టేజెస్ని డాక్టర్స్, సివిల్ సర్జన్ హోదా తప్పకుండా ఉన్నటువంటి డాక్టర్స్ని ఫైనలైజ్ చేస్తారు. అదంతా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఎవరైతే ఈ 3rd, 4th, 5th స్టేజెస్ కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటారో వారికి, అలాగే పక్షవాతం పెరాలసిస్ వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులకి, అలాగే తీవ్రమైన కండరాల క్షీణత, నర్వస్ ప్రాబ్లం ఉన్నటువంటి వారికి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే లెప్రసీ, ఈ కుష్టి వ్యాధిగ్రస్తులకి కూడా 3,000 రూపాయల పెన్షన్ సిస్టమ్ని జనవరి 1, 2020 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. అంటే ఆరోగ్యశ్రీ పథకంలో బాగా ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీగా మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే ఇకపోతే జనవరి 3న కూడా కొన్ని 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆ చికిత్సను, అంటే ఒక అనారోగ్యం చేస్తే అది 1,000 రూపాయలు కానీ దాని ఖర్చు దాటితే ఆ వ్యాధిని కూడా అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2,059 రకాల వ్యాధి మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. కానీ జనవరి 3 నుంచి ఏం చేశారంటే 2,059 రకాల వ్యాధుల్ని ఇందులో చేర్చారు. ఆరోగ్యశ్రీ కవర్ చేసే విధంగా ఆరోగ్యశ్రీలో పరిధిలోకి తీసుకొచ్చి ముందుగా ప్రయోగాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఈ అప్పటి వరకు అప్పటికి 12 జిల్లాల్లో 1,259 వ్యాధులు ఉండేవి. అంతకుముందు 1,055 ఉండేవి, తర్వాత 1,259 అయినాయి 12 జిల్లాల్లో. కానీ ఒక జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం 2,059 రకాల వ్యాధులకు చికిత్స జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఇంకో ముఖ్యమైనటువంటి కీలకమైన నిర్ణయం ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి 8,000 నుంచి 16,000 రూపాయలు వారికి ఇస్తున్నటువంటి జీతభత్యాలని పెంచడం జరిగింది. ఇది కూడా కీలకమైన నిర్ణయం. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుల్ని క్యూఆర్ కోడ్స్తో రిలీజ్ చేశారు. కొత్త కార్డుని రిలీజ్ చేశారు. ఇంకా ముందున్నటువంటి కార్డ్స్ కాకుండా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ సిస్టమ్ ద్వారా ఒక ఆరోగ్యశ్రీ కార్డ్స్ని ఇష్యూ చేయడం అన్నది కూడా జనవరి 3 నుండి జరిగింది. అంటే ప్రతి డెవలప్మెంట్ కూడా మనం ఇక్కడ గమనించాల్సిందే ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 1 నుంచి గమనిస్తే క్యాన్సర్ చికిత్సలు, క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి, వీటిలో అన్నింటినీ అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుంటూ ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇంకా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన కోసం నాడు నేడు ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించారు. ఇప్పుడు అంటే మన పాఠశాలలకే కాకుండా ఆసుపత్రులకు కూడా ఈ నాడు నేడు ప్రోగ్రామ్ని అమలు చేశారు. దీనికి 7,458 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు 1,145 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అలాగే 52 ఏరియా ఆసుపత్రులు, అలాగే 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కూడా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఫిగర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. 7,458 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, అలాగే 1,145 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 52 ఏరియా ఆసుపత్రులు, అలాగే 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో నాడు నేడు పనులకు సంబంధించి కొంత నిధులు కేటాయించి మౌలిక వసతులను కల్పించే ప్రయత్నం చేశారు. ఇకపోతే అదే ఫిబ్రవరి 1 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏప్రిల్ 1 కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణం ఏదైతే ఉందో వారు ప్రామాణికంగా భావించే మందులు ఏవైతున్నాయో ఆ మందులనే వినియోగించే విధంగా, ఆ మందుల్ని ఆసుపత్రుల ద్వారా, ప్రభుత్వం ద్వారా సప్లై చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఏప్రిల్ 13, 2020 వైఎస్ఆర్ టెలిమెడిసిన్ సేవలు ప్రారంభించారు. ఇప్పుడు కోవిడ్ అన్నది విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలామందికి ఉపశమనం కలిగించింది. వైఎస్ఆర్ టెలిమెడిసిన్ ద్వారా డైరెక్ట్గా ఎక్కడి నుంచో, అంటే దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా సరే
ఎక్కడ ఉన్నటువంటి రోగులైనా సరే సెలవు అంటే వాళ్ళు నేరుగా విజువల్స్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా నేరుగా డాక్టర్స్తో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడి వారికి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా సర్జరీస్కి డైరెక్షన్స్ ఇచ్చే విధంగా ఇమీడియట్గా డాక్టర్కి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తీసుకున్న చర్యలు ఇవి టెలిమెడిసిన్ ఇది సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ అయింది ఇది. అలాగే జూలై 1 తీసుకుంటే 1058 కొత్త అంబులెన్స్ను ఉపయోగించారు. ఇవి 104 108 మనకు తెలుసు, 104 108 మరి వైఎస్ డాక్టర్ వైఎస్ఆర్ గౌరవనీయులు చికిత్స చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి 108 కూడా అపారమైనటువంటి క్రేజ్ వచ్చింది. దాన్ని పురస్కరించుకునే మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ 104 and 108 కూడా మళ్ళీ కొత్త ధనాన్ని తీసుకురావాలి, దీన్ని కూడా మళ్ళీ పబ్లిక్కి సర్వీసెస్ పూర్తిస్థాయి అందించాలనే ఉద్దేశం మీద వీటికి కూడా కొత్త అంబులెన్స్ని తీసుకొచ్చారు. అవి జూలై 1 ప్రారంభించారు. 104 676 అంబులెన్స్ని తీసుకురాగా 108 ఏమో 705 కొత్త అంబులెన్స్ని వివిధ మండలాల్లో అవి పెట్టారు. ప్రజెంట్ వీటికి సంబంధించి కూడా ఈ అంబులెన్స్ వీటి సేవలకు సంబంధించి కూడా మనం వేరే వీడియో చేసుకుందాం. వాటికి కూడా చాలా లోతైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ వీటి మీద కూడా నేను వేరే వీడియో మీకు చేసి పెడతాను. లేకపోతే జూలై 8 చూసుకుంటే 6 జిల్లాల్లో 2059 వైద్య సేవలు ఆరోగ్యశ్రీ అందించారు. ముందు మనం 2059 వైద్య సేవ పశ్చిమ గోదావరిలోనే జనవరి 3 అందిస్తే దాన్ని జూలై 8 నాటికి 6 జిల్లాలకి విస్తరించారు. ముందు కేవలం 1 జిల్లాలోనే ఉన్న దాన్ని 6 జిల్లాలకు విస్తరించారు. అలాగే నవంబర్ 14 నాటికి మిగిలిన జిల్లాలకు కూడా విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం మీద 7 జిల్లాల్లో అమలవుతోంది. అలాగే మనకు నవంబర్ 14 వచ్చినప్పటికీ మిగతా 6 జిల్లాలకు వచ్చి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా 2059 కేసులు వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. అలాగే ఏప్రిల్ 1, 2021 నాటికి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అంటే ప్రతి గ్రామంలో కూడా సచివాలయ పరిధిలో కూడా ఒక క్లినిక్ని పెట్టే ప్రయత్నం మనకు ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ విధానపరమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనివల్ల ఇప్పటికే దాన్ని అంటే కావాల్సిన నిధుల్ని అది ఎలా ఆర్గనైజ్ చేయాలి, దాన్ని రూట్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. దీన్ని 1 April 2021 నాటికి లాంచింగ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. మనం ఇవి చాలా కీలకమైనటువంటి తేదీలు ఇవి. ఈ తేదీలు నేను అన్ని మళ్ళీ షార్ట్ కట్ చేశాను. నవంబర్ 1, 2001, జనవరి 1, 3, ఫిబ్రవరి 1, ఏప్రిల్ 1, 13, జూలై 1, 8, నవంబర్ 14, ఏప్రిల్ 2021. అంటే ఇలా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ వరుసగా నెలల్లో కూడా ప్రతి నెల ఇదో ఒక డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ మనం ఇలా రాసుకుని అంటే తేదీల వారీగా రాసుకుని ఆ డెవలప్మెంట్స్ని ఇలా మనం నోట్స్ కానీ పెట్టుకోగలిగితే రివిజన్ బాగుంటుంది. చాలా ఈజీగా మనం ఒక ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమగ్ర సమాచారం ఎంత లోతుగా అయినా సరే అంటే ఇక్కడ నుంచి మనం ఒక బిట్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఈ రకంగా ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అవుతుందని చెప్పేసి అలా తయారు చేశాను. ఏపీ ఎకానమీకి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్.